నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు టీవీ ఫైవ్ మరో నేత్రం. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మంత్రి గారికి మైండ్ బ్లాక్. అంటే ఒక మంత్రి గారని కాదులండి, జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న 25 మంది మంత్రుల పరిస్థితి కూడా ఇంతే. వాళ్ళు ఎందుకు మంత్రులయ్యారో తెలియదు. అసలు ఏ శాఖలకు మంత్రులు కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ శాఖ పైన మీడియా సమావేశాలు ఏ సలహాదారులు నిర్వహిస్తారో కూడా తెలియదు. ముఖ్యమంత్రి గారు ఆయా శాఖలపైన సమీక్ష నిర్వహించేటప్పుడు కనీసం మంత్రులకి ఆహ్వానాలు కూడా ఉండవన్నమాట. ఇలా అయిపోయింది ఆంధ్రప్రదేశ్లో మంత్రుల పరిస్థితి. ఏదో సీత కష్టాలు సీతవి, పేత కష్టాలు పేతవి అన్నట్లుగా మంత్రుల కష్టాలు మంత్రులవి, ఎమ్మెల్యేల కష్టాలు ఎమ్మెల్యేలవి. అయితే తాడేపల్లిలో కూర్చుంటేనో, అమరావతిలో కూర్చుంటేనో ఈ మంత్రులు కానీ లేదంటే ఎమ్మెల్యేలు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ వాళ్ళ ఇంట్లో కూర్చుంటే అంత అద్భుతంగానే ఉంటుంది. చుట్టూ ఉన్నవాళ్ళంతా కూడా మన పరిపాలన అద్భుతంగా ఉంది, అభివృద్ధి పరుగుడు పెడతా ఉంది, సంక్షేమం తారాజువ్వలాగా దూసుకుపోతూ ఉంది, 175కి 175 స్థానాలు ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా ఓటు గుద్దేద్దామని ఉత్సాహంగా ఉన్నారని చెప్తారు ఎన్నైనా. అంటే మన చుట్టూ అలాంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుందన్నమాట. కానీ బయటకు వచ్చి చూస్తే కానీ పరిస్థితి అర్థం కాదు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతూ ఉందో, క్షేత్రస్థాయిలో ప్రజలు ఏ విధంగా కష్టాలు పడతా ఉన్నారు, క్షేత్రస్థాయిలో ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారి పాలన పైన, ఆ మంత్రుల పైన, ఆ ఎమ్మెల్యేల పైన ఎంత ఆగ్రహం ఉందో గ్రౌండ్ లెవెల్లోకి వచ్చి రోడ్డు మీద నుంచుంటే, నడి రోడ్డు మీద నుంచుంటే కానీ అర్థం కాదనమాట. ఇలా ఒక మంత్రి గారికి అర్థమైపోయింది, ప్రత్యక్షంగా కష్టాలన్నీ కూడా చూశారు. అమ్మ, ప్రజలు ఇన్ని కష్టాలు పడతా ఉన్నారా అని స్వయంగా ఆ మంత్రి గారు అనుభవిస్తే కానీ అర్థం కాల. మనమంతా పగటి గల్లగా అంటా ఉన్నాం, ఎక్కడో ఆకాశంలో ఉన్నాం, కిందకి దిగితే కదా తెలిసింది మన ప్రభుత్వ పాలన రోడ్డు మీద ఉందా ఆకాశంలో ఉందా అనేది ఒక మంత్రి గారికి అర్థమైందనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమం, జగన్మోహన్ రెడ్డి గారు వర్క్షాపుల మీద వర్క్షాపులు పెట్టి మీరు తిరగాల్సిందే, మీరు తిరగాల్సిందే అని ఎమ్మెల్యేలకి మంత్రులకి అందరికీ క్లాస్ పీకుతూ ఉన్నారు. మీరు గడప గడపకి కార్యక్రమంలో తిరిగి మీ గ్రాఫ్ బాగా పెంచుకోవాలి, ప్రజల్లో గ్రాఫ్ బాగా పెంచుకోవాలి, ప్రజల చేత బాగా అక్షింతలయించుకోవాలి, అప్పుడు మాత్రమే మీకు టిక్కెట్ ఇస్తానని పదే పదే చెప్తూ ఉన్నారు. సరే, కొంతమందికి ఇష్టం లేకపోయినా అయిష్టంగానే నియోజకవర్గాల్లో పర్యటిస్తూ గడప గడపకు వెళ్తూ ఉన్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు, నా గ్రాఫ్ అద్భుతంగా ఉంది, ఒక 70 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ సరిగా లేదు, మీ పనితీరు మెరుగుపరచుకోండి అని చెప్తూ ఉన్నారు. కానీ గడప గడపకు వెళితే సమస్యలు స్వాగతం చెప్తూ ఉన్నాయి, ప్రజల చిత్కరాలు స్వాగతం చెప్తూ ఉన్నాయి. తాజా ఒక మహిళా మంత్రి గారు ఒక తన నియోజకవర్గంలో కొన్ని గ్రామాలకు వెళితే కనీసం కారు కూడా వెళ్ళలేని పరిస్థితి. కారు కూడా, ఒక్క కారు అంటే ఒక్క కారు కూడా, కనీసం ఆటో కూడా సరిగా వెళ్ళలేని పరిస్థితి. చివరికి ఏం చేశారంటే కార్లన్నీ పక్కన పడేసి ఏ విధంగా ఆ మహిళా మంత్రి గారు వెళ్ళారు, ఏ నియోజకవర్గం, ఏంటి ఆ కథ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోటో. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఏమనిపిస్తూ ఉంటుంది, ఎవరో గృహిణి బైక్ ఎక్కి వాళ్ళ ఊరైతే వెళ్తూ ఉంది అనిపిస్తూ ఉంటుంది. గృహిణి కాదు ఆవిడ, ఒక మహిళా మంత్రి గారు. మహిళా మంత్రి గారు బైక్ ఎందుకు ఎక్కారా అంటే, చెప్పా కదా కనీసం కారు కాదు కదా, చిన్న ఆటో వెళ్ళడానికి కూడా దారి లేని పరిస్థితి. ఒకవేళ ఏదైనా కారు కానీ ఆటో కానీ వస్తే గీతలు పడిపోయి, పంచర్లు పడిపోయి, అవి ఇవి పార్ట్లన్నీ ఊడిపోయి విరిగిపోయే పరిస్థితి. సో ఆ కార్లు అటు వెళ్ళడం కుదరదమ్మా, బైక్ మీద వెళ్దామంటే తప్పనిసరి పరిస్థితుల్లో బైక్ ఎక్కి ఆ మహిళా మంత్రి గారు గ్రామానికి వెళ్ళారన్నమాట. కొన్ని గ్రామాలకి వెళ్తే కానీ అప్పటికి అర్థం కాల, ఈ ముళ్ళు, ఈ గతుకులు, ఈ రోడ్లతో బహుశా చాలా ఇబ్బందులు పడే ఉంటారు ఆవిడ, పైగా పైగా మహిళ. సో ఎవరయ్యా ఆవిడ అంటే, రోడ్ల దుస్థితి మంత్రికి తెలిసి వస్తోంది, కార్యకర్త బైకుపై గడప గడపకి మంత్రి వశశ్రీ చరణ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే వశశ్రీ చరణ్ గారు అనమాట. ఎక్కడంటే ఇది కుందుర్పి. రోడ్లు ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో మంత్రి వశశ్రీ చరణ్కి తెలిసి వస్తూ ఉంది. మంత్రి మంత్రి గారికే కాదు, ప్రభుత్వంలోని పెద్దలకు కూడా తెలిసి వస్తే బాగుంటుంది. మాట్లాడితే ఇదిగో మేము 2,000 కోట్ల రూపాయలు రహదారుల కోసం ఖర్చు చేస్తూ ఉన్నాము, ప్రణాళికలు సిద్ధం చేయడానికి, పెద్ద పెద్ద హెడ్డింగులతో నెలకో వార్త వస్తూ ఉంటుంది. ఇంకేముంది, వర్షాలు అయిపోగానే రోడ్లు వేసేస్తాం, తలతలా మెరిసిపోతాయి రోడ్లు,
పైగా పెట్రోల్లో డీజిల్లో కూడా రోడ్డు సెస్సు పేరుతో వసూలు చేస్తూ ఉన్నారు. ఏ రాష్ట్రం వసూలు చేయనంత విధంగా. కానీ ఇక్కడ రోడ్లు చూస్తే ఎంత అధ్వానంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పర్యటన కోసం ఆమె తగిన ప్రణాళిక రూపొందించుకోగా పలు గ్రామాలకు వాహనాలు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. గతుకులు దేరిన రోడ్ల కారణంగా 2 రోజుల నుంచి మంత్రి ఉషశ్రీ చరణ్ బైకుపై తిరగాల్సి వస్తూ ఉంది. నిజంగా ఉషశ్రీ చరణ్ గారే కాదు, మంత్రులందరినీ తిప్పాలా, ఈ 151 మంది ఎమ్మెల్యేలందరూ కూడా తిప్పాలా, ప్రభుత్వ పెద్దలందరూ కూడా తీసుకొచ్చి ఈ బైకుల మీద సైకిల్ మీద తిప్పాలా, అప్పుడు కానీ ప్రజలు పడుతున్న కష్టాలు ప్రత్యక్షంగా అర్థంగా వీళ్ళందరికీ కూడా. వివరాలు ఏంటంటే, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కుందుర్పి మండలంలో గ్రామీణ రహదారులు అధ్వానంగా ఉన్నాయి. మలయనూరు పంచాయతీ పరిధిలో బస్సులు కార్లు తిరిగే పరిస్థితి లేదు, అంటే బస్సులు కూడా వెళ్ళట్లా, కనీసం రవాణా సదుపాయం కూడా లేదు చివరికి రహదారుల కారణంగా. రోడ్లు బాగు చేయాలని ఈ ప్రాంత ప్రజలు మొత్తుకుంటున్నా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. ఈ క్రమంలో శనివారం చేపట్టిన గడప గడప కార్యక్రమానికి సీగలపల్లి కొల్లారెట్టి మార్గంలో మంత్రి ఉషశ్రీ చరణ్ ఓ కార్యకర్త బైక్ ఎక్కి పర్యటించారు. రహదారులు బాగు చేయించి తమ గ్రామాలకు మంత్రి వచ్చుంటే బాగుండేదని ప్రజలు వ్యాఖ్యానించడం గమనార్హం. రహదారులు బాగు చేసి ఆ మంచి అందమైన రహదారిలో ఆవిడ మంచిగా కారేసుకుని వచ్చుంటే ఆదరించే వాళ్ళం కదా. ఎక్కడ రోడ్లు అక్కడే ఉన్నాయి, ఈ రహదారులు ఇట్లా పెట్టుకుని వస్తే గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి ఉపయోగం ఏంటి అని అక్కడ ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వీడియో కూడా చూద్దాం, ఎపిసోడ్ 2 వీడియో కూడా చూస్తే మనకి ఇంకా క్లారిటీ వస్తుంది. కళ్యాణదుర్గం కుందుర్పి మండలం ఇది కొల్లరటి కుందుర్పి మండలంలోని గ్రామం. అక్కడికి వెళ్ళారన్నమాట మంత్రి గారు, ఇళ్ళ పర్యటిస్తున్నారు. ఇది చూడండి ఎలా ఉన్నాయో. పాపం ఈ మంత్రి గారికి కొంచెం కష్టం, పగోడు కూడా రాకూడదు. రాళ్ళు తేలి పడితే గాయాల పాలైతే పై ప్రాణాలు పైనే. అదిగో మంత్రి గారు ఆ బైక్ మీద కూడా ఉన్నారు చూడవచ్చు, ఉషశ్రీ చరణ్ గారు. వెనక కార్యకర్తలు ఫాలో అవుతున్నారు బైకుల మీద. ఆ చెట్లేంటో, ఆ రోడ్లేంటో, రాష్ట్రంలోని రహదారులన్నీ కూడా ఎంత అధ్వాన్నంగా ఉన్నాయో, హామీలు ఇచ్చి ఎమ్మెల్యే అయిన వాళ్ళు మంత్రులైన వాళ్ళు పరిస్థితి అంటే ఇక్కడ ఈ యొక్క సంఘటన చూడవచ్చు ఉదాహరణగా. ఇదిగో మంత్రి గారు, ఇలాంటి గతుకుల్లో కూడా పాపం గడపడపకి వెళ్ళారు. ఆ ఒక్క విషయంలో కొంచెం అభినంది తీరాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకోరు కాబట్టి, క్లాస్ బిగుతారు కాబట్టి. ఆ తర్వాత అక్కడి గ్రామస్తులు పడుతున్న కష్టాలు, భారీ వర్షం వస్తే ఇక వెళ్ళడానికి కూడా లేదేమో దారిక, ఆ వాగుల్లో కొట్టుకుపోవడమేనే ఇక పరిస్థితి. రోడ్లు లేవు, వంతెలు లేదు, రోడ్లకి గతుకులకి దిక్కు లేదంటే వంతెలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి ఇక. ఇవి రోడ్లు రహదారులు, ఉన్న రోడ్లు కూడా అక్కడక్కడ కూడా, ఇవి ఎప్పుడో గత ప్రభుత్వాల హయాంలో వేసిన రోడ్లు అనుకుంటా, అవి కూడా గతుకులు పడిపోయినాయి, వాటికి కూడా ప్యాచ్ వర్క్లు కూడా వేసే పరిస్థితి లేదు. ఇవి మొత్తంగా మంత్రి ఉషశ్రీ చరణ్ గారు ఎదుర్కొన్న చేదు అనుభవం. బహుశా ఈ రహదారులు, ఈ గుంతలు, ఈ గోతులు చూసి ఆవిడ మైండ్ కూడా ఖచ్చితంగా బ్లాక్ అయ్యే ఉంటుంది. నేను ముందుగా చెప్పినట్లు ఇది అనంతపురం జిల్లాకే సంబంధించిన వ్యవహారం కాదు, కళ్యాణదుర్గం సంబంధించిన వ్యవహారం కాదు. ఇటు గోదావరి జిల్లాలు, తూర్పుగోదావరి జిల్లా వెళ్ళినా, పశ్చిమగోదావరి జిల్లా వెళ్ళినా, ప్రకాశం జిల్లా వెళ్ళినా, నెల్లూరు, గుంటూరు, రాయలసీమలో, మిగతా కర్నూలు, కడప ఎక్కడికి వెళ్ళినా కూడా రహదారుల పరిస్థితి ఇదే.
గ్రామీణ రహదారులు అయితే ఇంకా అత్యంత దారుణంగా ఉన్నాయి. ఏ మున్సిపల్ రహదారులు ఇవన్నీ కూడా పక్కన పెడితే అవి కూడా అలాగే ఉన్నాయి. ప్రతి నిత్యం వందలాది మంది ఈ రోడ్లలో పడి గాయాల పాలై ఆసుపత్రులు పాలవుతున్న పరిస్థితి. పైకేమో మన ఆర్థికాభివృద్ధి చాలా బాగుంది, ఆదాయం బాగుంది, మన రాష్ట్రం అప్పులో లేదు అంటారు. మరొక పక్కేమో కనీస గుంతలు పూడ్చడానికి కూడా ఇంత కంకర, ఇంత మట్టి కూడా వేరు. నేను అందుకే చెప్పాను, మంత్రి ఉషశ్రీ చరణ్ గారిలాగా నిజంగా ఆవిడ ఆదర్శంగా తీసుకొని అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులందరూ కూడా ఇలాంటి గ్రామీణ ప్రాంతాల్లో మారుమూల ప్రాంతాలకు తిరిగితే బాగుంటుందేమో. అప్పుడు పరిపాలన అద్భుతంగా ఉందా లేదంటే దారుణంగా ఉన్నదో క్లారిటీ వస్తుంది. ఈ వాస్తవాలు ప్రభుత్వ పెద్దలకు తీసుకెళ్తే అప్పుడు 175కి 175 వస్తాయా, ఇంకెన్ని వస్తాయో ఒక క్లారిటీ వస్తుంది అని అయితే విపక్షాలు విమర్శలు చేస్తున్న పరిస్థితి. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన మంత్రి ఉషశ్రీ చరణ్ గారికి ఈ రోడ్ల కష్టాలు చూసి బైక్ పైన వెళ్ళడం, ఆవిడ మైండ్ బ్లాక్ అవ్వడం, ఈ అంశం పైన రాష్ట్రంలోని రహదారుల దుస్థితి పైన ఎలా ఉన్నాయో మీ అభిప్రాయం కూడా కమెంటర్ బదులు ఇచ్చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.